గర్భవతులు ఇప్పుడు మీకు నాలుగో నెల వచ్చేసిందా? అప్పుడు మీరు మొదటి ట్రైమిస్టర్ను చాలా విజయవంతంగా పూర్తి చేసి రెండవ ట్రైమిస్టర్లోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు మీకు 13వ వారం వచ్చేసింది. నాలుగవ మాసం పూర్తయ్యేసరికి మీకు 16 వారాలు పూర్తయిపోతాయి. ఇప్పటి నుండి చాలామంది గర్భవతులకు వారి యొక్క గర్భధారణ సమయం అనేది ఆనందంగా సాగబోతుంది. ఎందుకంటే 3 నెలల పాటు మీరు పడిన వేవిళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి కదా. మీకు మాత్రమే కాదు, మీ కడుపులోని శిశువుకు కూడా చాలా సౌకర్యంగానే ఉంటుంది, చాలా చురుగ్గాను ఉంటుంది, ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి. అవేంటి చూసేద్దామా? 4వ మాసంలో శిశువు యొక్క శరీర పరిమాణంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అంటే ఇంతవరకు తల పెద్దదిగా ఉన్న శిశువు కొద్ది కొద్దిగా తల భాగం తగ్గి ఈ మాసంలో సాధారణ మానవుని రూపంలోకి వచ్చేస్తుంది. అంతేకాదు, శిశువు యొక్క బరువులో కూడా మార్పు జరిగి 4వ మాసం ప్రారంభంలో 23 గ్రాములు ఉండే మీ శిశువు 4వ మాసం పూర్తయ్యేసరికి 140 గ్రాముల బరువు పెరిగిపోతుంది. ఇక శిశువు యొక్క పొడవు చూస్తే 7 సెంటీమీటర్లతో ప్రారంభమై 14 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. ఇక శరీర అవయవాల విషయానికి వస్తే ప్రధాన అవయవాలు అన్నీ ఏర్పడి ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎదుగుతూ ఉంటాయి. అంతేకాదు, శరీరంలో చర్మం మీద వెంట్రుకలు ఏర్పడడం ప్రారంభమవుతాయి. కనుబొమ్మలు, కనురెప్పల యొక్క వెంట్రుకలు కూడా ఈ మాసంలోనే ఏర్పడతాయి. అంతేకాదు, మీ చిన్నారి యొక్క చిన్ని చిన్ని చేతులు మరియు కాళ్ళ వేళ్ళ మీద గోర్లు కూడా ఈ మాసంలోనే ఏర్పడతాయి. మీ చిన్నారికి రక్తనాళాలు ఏర్పడి రక్త సరఫరా కూడా ప్రారంభమైపోతుంది. మీ చిన్నారికి చిన్ని చిన్ని ఎముకలు అన్నీ ఈ యొక్క మాసంలోనే ఎదగడం ప్రారంభమవుతాయి. అంతేకాదు, శిశువు యొక్క జననేంద్రియాలు అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి మీరు కనుక స్కానింగ్కి వెళితే మీ యొక్క శిశువు ఆడ లేదా మగ అని కూడా తెలుసుకోవచ్చు. మీ శిశువు యొక్క జెండర్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు భారతదేశంలో ఇది చట్టరీత్యా నేరమని కూడా గుర్తించండి. శరీర అవయవాలలో మార్పులు మాత్రమే కాదు, మీ శిశువు కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఈ మాసంలో నేర్చుకుంటుంది. అంటే నమ్ముతారా? 3వ మాసంలో ప్రారంభమైన శిశువు కదలికలు ఈ మాసంలో చాలా చాలా చురుగ్గా ఉంటూ చాలామంది గర్భవతులకు వారి యొక్క శిశువు కదలికలు కూడా తెలుసుకుంటారు. ఈ ఆనందం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ మాసంలోనే చిన్నారి నోటిలో వేళ్ళు వేసుకోవడం ప్రారంభిస్తుందట. పాలు త్రాగడానికి ముఖ్యమైన ప్రక్రియ ఇదే కదా. శిశువు ఈ ముఖ్యమైన పనిని కడుపులోనే నేర్చుకుంటుంది. దీంతోపాటు శిశువుకు ఎక్కిళ్ళు కూడా వస్తాయట. మానసికంగా కూడా అభివృద్ధి చెంది శిశువు ఏడుస్తుందంటే మీరు నమ్ముతారా? ఇక తల్లిలో కలిగే మార్పులు గమనిస్తే వేవిళ్ళు అనేవి తగ్గిపోతాయి. కానీ శరీరంలో హెచ్సిజీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతుండడం వలన మీకు గుండెలో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం లాంటివి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మీ శరీరంలో రక్త సరఫరా అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ మాసంలో మీ యొక్క రక్తపోటును కూడా మీరు గమనిస్తూ ఉండాలి. గర్భవతులు బరువు పెరగడం సాధారణమే. 3వ మాసం పూర్తయ్యేసరికి మీరు కనీసం 2 నుండి 4 కేజీలైనా బరువు పెరిగి ఉంటారు. అలానే 4వ మాసంలో కూడా మీరు బరువు పెరుగుతూనే ఉంటారు. అంతేకాదు, మీ యొక్క కడుపు భాగం కూడా బాగా పైకి కనిపిస్తుంది. మీ యొక్క బేబీ బంప్ను ఇప్పుడు అందరూ కూడా గమనించి మీరు గర్భవతిని తెలుసుకుంటారు. కడుపు భాగం ఎలా పెరుగుతుందో అదేవిధంగానే రొమ్ము భాగాలు కూడా పెరుగుతాయి. రొమ్ము భాగం చాలా సున్నితంగా, మెత్తగా మరియు నల్లగా మారుతూ ఉంటాయి. చాలామందికి రొమ్ము భాగాలలో నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అంతేకాదు, మీ యొక్క కడుపు భాగంలో, నడుము భాగంలో ఎక్కువగా నొప్పిని అనుభవిస్తారు. నొప్పి కనుక ఎక్కువగా ఉంటే వైద్యుని సహకరించండి. ఇప్పుడు గర్భవతులు ఎలాంటి పనులు చేయాలి అని గమనిస్తే, మొదటిగా ఆహారం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అన్ని పోషకాలు సమానంగా ఉండేలా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మీకు మలబద్ధకం తగ్గి జీర్ణ వ్యవస్థ పెంపొందించబడుతుంది. ఈ సమయంలో చాలామందికి అనీమియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీంతోపాటు మీ వైద్యుని సహకరించి ఇంతకు ముందు కనుక మీరు ప్రోటీన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోతే ఇప్పటి నుండి సప్లిమెంట్స్ తీసుకోవడం ప్రారంభించండి. మీ డయట్లో ముఖ్యంగా ఉండవలసినవి 4 పదార్థాలు. తాజా పండ్లు, కూరగాయలు, నీటి పదార్థాలు అంటే జ్యూసెస్ మరియు నీరు, డ్రై ఫ్రూట్స్, ఈ 4ను ఖచ్చితంగా మీరు మీ యొక్క డయట్లో యాడ్ చేసుకుంటూనే ఉండాలి. 2వదిగా చాలా చురుగ్గా ఉండాలి.
వ్యాయామాలు చేయడం ప్రారంభించండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, నడుం వంచకుండా ఉండే వ్యాయామాలు చేయడం ప్రారంభించండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పటి నుండి చేసినా మంచిదే. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రతి మాసం వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి. శిశువు యొక్క ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. అలానే ఈ మాసంలో కూడా మీరు తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక చేయకూడని పనుల విషయానికి వస్తే, మీకు 3 నెలలు పూర్తయ్యాయి కాబట్టి ఇక కదలకుండా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా వాక్ చేయడం ప్రారంభించండి. రోజుకు 1/2 అవర్ నుండి 1 అవర్ వరకు కూడా మీరు వాకింగ్ చేయవచ్చు. దీనితో పాటు బరువులు ఎత్తడం కానీ వంగి చేసే పనులను మానేయాల్సి ఉంటుంది. మీరు గనక బరువు ఎత్తినా వంగినా మీ కడుపులోని శిశువు మీద అది ప్రభావం చూపుతుంది. అంతేకాదు, మీ యొక్క దుస్తులను కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. టైట్గా ఉండే దుస్తులను ధరించడం మానేయండి. లూజ్గా ఉండే దుస్తులను ధరించడం ప్రారంభించండి. దీనితో పాటు మాంసాహారంలో ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి తినకూడదు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కానీ, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కానీ తినడం మానేయాలి. కాఫీ టీలు ఎక్కువగా తాగేవారు దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ముఖ్య గమనిక ఏంటి అంటే, మీ యొక్క వైద్యుని సంప్రదించకుండా ఎలాంటి హోమ్ రెమెడీస్ కానీ, ఎలాంటి మెడిసిన్ కానీ, ఎలాంటి వైద్యం కానీ మీరు చేసుకోవద్దు. మీరు చేసే చిన్న చిన్న తప్పులు కూడా మీ యొక్క శిశువు ఎదుగుదలను బాధిస్తాయని గుర్తించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా 4వ నెలలో శిశువు యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది, తల్లి ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా, అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.